హాయ్ ఫ్రెండ్స్, ఆవర్తనం ప్రభావంతో రాగల 2 రోజులు ఏపీ మరియు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం. ఈరోజు ఈ విషయం నుంచి పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మెరిచి లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 2 రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఉరుములు, మెరుపులతోకుండా వర్షం కురిసేటప్పుడు వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పశువులు, గొర్రెల కాపురులు చెట్ల కిందకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు వహించాలని సూచించడం జరుగుతుంది. ఇంకా ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఈరోజు రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్, షేర్ చేయండి.